భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మొదటిసారిగా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవాలయానికి రావడంతో ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అనంతరం కాళేశ్వర దేవస్థానం సమావేశ మందిరం వద్ద 2022 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు నుండి జరగబోవు ప్రాణాహిత పుష్కరాల ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వచ్చే ప్రాణహిత పుష్కరాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పుష్కరాలు ఘనంగా జరపాలని, ప్రాణహిత నది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మిడిల్ ఎక్కడ చూడాలి సార్? ఎప్పుడు మనకు వీళ్ళంతా వచ్చి మన దగ్గర కూడా ఓపెనింగ్ అనేటటువంటి గవర్నమెంట్ సెక్టర్ అయితే లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ కూడా దీన్ని ప్రణాళిక పుష్కరాలని మన స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఈసారి కూడా స్టేట్ ఫెస్టివల్ ఈ మధ్య కాలంలోనే వారు ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశంలో ప్రాణాయిత పుష్కరాలను మరి ఒక పర్యాయం కూడా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పేసి ఉన్నందున వారికి ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాణాయిత పుష్కరాల గురించి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా వాటన్నింటినీ మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేయాలి. సో ఈ కార్యక్రమానికి వచ్చినట్టు